Telangana lo vidya samasthalaku ee nela 30 varaku selavulu podiginchindi prabhutvam. Deeniki sambandhinchi poorthi details Varangal nunchi maa pratinidhi Arun andistaru. Arun, ee prabhutva nirnayam pai students kavachu teachers kavachu emantunnaru? ప్రభుత్వ నిర్ణయాన్ని తల్లిదండ్రులందరూ కూడా సహకరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ టీచర్స్ కూడా స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరో 15 రోజుల పాటు సెలవును ప్రకటించిన నేపథ్యంలో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం జనవరి వచ్చిందంటే చాలు ఇక్కడ మొత్తం జాతరల సీజన్ నడుస్తుంది. జాతరకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. చాలా పెద్ద ఎత్తున జాతర కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ జనాలు చాలా చోట్ల సెలవులు వచ్చిన నేపథ్యంలో ఇటు మేడారం అలాగే ఐనవోలు మల్లన్న స్వామితో పాటు బిగిన్న జాతరకు కూడా వెళ్తున్నారు. కొత్తగట్టు ఇలాంటి జాతరలను కూడా కొనసాగే నేపథ్యంలో అందరూ కూడా జాతర మైమరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇతర హైదరాబాద్కు సెలవుల నేపథ్యంలో హైదరాబాద్కు కానీ ఇతర జిల్లాలకు వెళ్ళి వచ్చిన నేపథ్యంలో చిన్నపిల్లలు కూడా కరోనా బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మెడికల్ కాకతీయ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి సుమారు 42 మంది మెడికల్ కూడా కరోనా బారిన పడ్డారు. అలాగే నీట్లో కూడా చాలామంది కరోనా బారిన పడ్డ నేపథ్యంలో సామాన్యులు కూడా కరోనా వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది పేరెంట్స్ అంటే కొంతమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ నేపథ్యంలో ఏమనుకుంటున్నారు, తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో స్వాగతిస్తున్నారా లేకపోతే వాళ్ళు స్వయంగా ఏమనుకుంటున్నారని వాళ్ళతో మాట్లాడారు చెప్పండి. ఏమనుకుంటున్నారు అంటే వాస్తవంగా ఏంటంటే కరోనా వస్తుంది, సెలవులు ఇచ్చిందే నయం దాదాపు. ఎందుకంటే పిల్లలకు ఇబ్బంది కాకుండా ఎవరే పెద్దవాళ్ళకు కూడా రిస్క్ లేకుండా ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటేనే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఈ సెలవులలో నష్టపోరా, సెలవులలో ఏమైనా నష్టపోతారా? పోయినసారి కొద్దిగా అంటే అంటే పిల్లల స్టడీ ఎట్లా అవమవుతుంది, ఇక నష్టం అంటే ఇక నష్టమైనా మనం బతకాలి కదా అన్నట్టు సెలవులు ఇస్తేనే నేను అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా మాత్రం సెలవులు ఇవ్వాలి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. స్టడీ విషయం ఏమున్నది, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం చాలు, అంతకంటే మించింది ఏం లేదు. స్టడీ విషయంలో మనం ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ ఆన్లైన్లో మనం ఇంటికాడ చెప్పుకోగలుగుతాం, కానీ దయచేసి సెలవులు ఇవ్వడం మాత్రం చాలా హ్యాపీ పిల్లలకి. పిల్లలకి కొంత ఆన్లైన్ క్లాసెస్ కూడా లేవు, దానివల్ల ఏమన్నా ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే ఇప్పుడు ఉన్న క్లాసెస్ ప్రకారం మనం ఇంటి దగ్గర పేరెంట్స్ మనం చెప్పుకోగలుగుతాము. ఈ సెలవులు పొడిగిస్తే మాత్రం సంతోషంగా ఒప్పుకోవచ్చు. వ్యాక్సినేషన్ పోతున్నారా? వ్యాక్సినేషన్ చేపిస్తున్నాం పిల్లలకి, అంటే వ్యాక్సినేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేసేలాట చేపిస్తున్నాం మేము కూడా. మీరేమంటారు? ఈ గవర్నమెంట్ తీసుకున్నది కరెక్ట్ నిర్ణయం ఇది, కాకపోతే ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల్ని కోల్పోయి చాలామంది బాధపడ్డారు. అలాంటిది జరగకుండా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఇది కరెక్టు. కాకపోతే ఒకటే తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, పిల్లలను ఇంట్లో ఉండి బయటికి వెళ్ళనియకుండా ఈ కరోనా బారి పడకుండా చూసుకునే బాధ్యత మనది. కనిపించి ఇంత మనం ఇంత పెద్దవాళ్ళు చేసినాక తల్లిదండ్రులు వీళ్ళందరూ ఇట్లా జరగడం వలన ఇది చాలా బాధాకరం. ఇది వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, పేరెంట్స్ అయితే సెలవులు ఇవ్వడాన్ని వాళ్ళు స్వాగతిస్తున్నారు. మరోవైపు ఈ సెలవుల నేపథ్యంలో గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించినటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసులు అయితే కనుక మళ్ళీ గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించినటువంటి విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సెలవులు 15 రోజుల పాటు ఇచ్చినటువంటి ఈ సెలవులను వేరేలాగా ఉపయోగించుకోవాలి, వాళ్ళకి సిలబస్ అయ్యేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉందని, ఇటు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు చెప్తుంటే, వైద్య శాఖ మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులకు వ్యాక్సినేషన్ ఇస్తున్న సందర్భంలో చాలామంది కూడా ఇప్పటికీ వ్యాక్సినేషన్కి రాలేదు. వాళ్ళకు వ్యాక్సినేషన్ వేసుకోవడానికి కూడా ఈ సెలవులు వెసులుబాటు కల్పిస్తాయి. కాబట్టి పేరెంట్స్ స్వయంగా వచ్చి 15 సంవత్సరాల విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కానీ అలాగే 8th, 9th, 10th చదువుతున్నటువంటి విద్యార్థులకు కానీ వ్యాక్సినేషన్ వేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. కరోనా నివారించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని వైద్యశాఖ కొంత వాళ్ళైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా సెలవులను చాలామంది ఆహ్వానిస్తున్నారు, ఎందుకంటే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు అనేది మాత్రం చాలామంది నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఆన్లైన్ క్లాసులు కొంతమందికి నిర్వహించి, కొంతమందికి ఆన్లైన్ క్లాసులు నిర్వహించకపోతే కూడా విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి యునానిమస్గా అందరికీ ఒకటే క్వాలిటీతో తీసుకున్నటువంటి ఈ సెలవులు అందరికీ సెలవులు, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఇచ్చినటువంటి సెలవులు కాస్త మరీ తర్వాత వీటి మీద ఆలోచించుకొని వాళ్ళకి కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కరోనా కేసుల నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.